రెండు రాయల్స్ టీంల మధ్య రసవత్తరమైన ఐపీఎల్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది కీలకమైన రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఢీకొట్టబోతున్నాయి ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచేందుకు రెండు జట్లు సర్వశక్తులు వడ్డనున్నాయి గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకోనుండగా ఓడిన జట్టు ఇంటికే ప్రస్తుత ఈ మ్యాచ్ హమదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది దీంతో అక్కడ వాతావరణం పిచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ఓసారి తెలుసుకుందాం మోతేరా మైదానం గతంలో రాజస్థాన్ రాయల్స్ కు సొంత గడ్డ ఇక్కడ పన్నెండు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఏడు మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసింది మోతేరా మైదానం పూర్తిగా కొత్తగా మారడంతో ఇక్కడ పరిస్థితులు వేగంగా అలవాటు పడడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో పాటు రాజస్థాన్ రాయల్స్ కు అవసరం వాతావరణ పరంగా ఈడెన్ గార్డెన్స్ తో పోలిస్తే లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయి రెండో క్వాలిఫైర్ కు వర్షం ఆటంకం ఉండకపోవచ్చు వాతావరణ రిపోర్ట్ తీసుకున్న బీసీసీ ఈ మ్యాచ్ కి ఎలాంటి అడ్డంకులు లేవని తేల్చేసింది ఇకపోతే ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆరు సార్లు గెలుపొందగా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన జట్లను పదకొండు సార్లు విజయం వరించింది టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా చేదనకు మొగ్గు చూపే అవకాశం ఉంది దీంతో వాతావరణ రిపోర్ట్ ప్రకారం హమదాబాద్ లోని మోతేరాలో ఎటువంటి వర్షం ఆటంకం లేకుండానే సజావుగా ఈ మ్యాచ్ జరగనుంది